లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి నిజాంపేట వాస్తవ్యులు నారిసేన ఫౌండేషన్ అధ్యక్షురాలు లతా చౌదరి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ప్రతినిత్యం సేవలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 1,20,000 ఆహార పొట్లాలు మరియు 10,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాక బీహార్ మరియు యూపీ వలస కార్మికులు పడుతున్న బాధలు గ్రహించి సుమారుగా 500 మందిని తమ సొంత ఖర్చులతో వారి స్వస్థలాలకు పంపించడం జరిగింది. అంటే ఆమె చేసే సేవా కార్యక్రమాలు ఎంత గొప్పగా ఉన్నాయి అనటానికి ఈ కార్యక్రమమే ఒక నిదర్శనం. ఈరోజు నిజాంపేట సాయిబాబా గుడి వద్ద సుమారు 200 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నీలా గోపాల్ రెడ్డి మరియు జిహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నీలా గోపాల్ రెడ్డి మరియు బొంతు శ్రీదేవి మాట్లాడుతూ పేద ప్రజలకు, పేద బ్రాహ్మణులకు మరియు వికలాంగులకు గత 55 రోజులుగా లతా చౌదరి చేస్తున్న సేవలకు ఆమెకు అభినందనలు తెలియజేశారు. ఆమె ఎల్లప్పుడూ ఇలానే పేద ప్రజలకు సేవ చేస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దీవించారు. లతా చౌదరి మాట్లాడుతూ లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి నేను ఇంతలా ప్రజలకు సేవ చేస్తున్నాను అంటే దానికి ప్రధాన కారణం తన కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహమే అని తెలియజేశారు. ఆకలి బాధలు ఏంటో నాకు తెలుసు, అందుకే పేద ప్రజలు ఎవరు కూడా ఖాళీ కడుపుతో పడుకోకూడదనే ఉద్దేశంతో తన వంతుగా కొంతమంది ఆకలి అయినా తీర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పారు. నేను ఇంతటి గొప్ప సేవ చేస్తున్నాను అంటే దానికి మా మిత్రులు శ్రేయోభిలాషులు అందించిన సహకారం ఎంతో విలువైనదని తెలియజేశారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అలానే కరోనా నివారణకు కృషి చేస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు, పాత్రికేయులకు ధన్యవాదాలు తెలియజేశారు. అలానే ప్రజలు కూడా లాక్డౌన్ పాటించి కరోనా బారిన పడకుండా వారి ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు శశి, పద్మ, రాధ, సుచిత్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజాంపేటలో నారీ ఉమెన్ అసోసియేషన్, ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ గారి ఆధ్వర్యంలో లత గారు, వారి మిత్ర బృందము, నారీ మహిళా మనులందరూ కూడా గత 52 రోజుల నుంచి చాలా స్వచ్ఛందంగా ముందరికి వచ్చి తమ ఫ్యామిలీని సైతము చూసుకుంటూ అదేవిధంగా ఇక్కడికి వచ్చి సేవ చేయడం అనేది నిజంగా వాళ్ళందరికీ కూడా ఒకసారి అభినందిస్తూ ఉన్నాము. సో 52 రోజుల నుంచి 1,21,000 ఆహార ప్యాకెట్ల పంపిణీ, మంచినీటి పంపిణీ, అదేవిధంగా నిత్యావసర సరుకులు, ఒకరోజు ఈరోజు ఆహారము వారికి అందజేసినట్లయితే రేపు ఒక కాలనీని, ఏవైతే పూర్ కాలనీస్ ఏవైతే పూర్ బస్తీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని లిస్ట్ అవుట్ చేసుకొని ప్రతి ఇంటి ఇంటికి పోయి వాళ్ళు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నిజాంపేట మేయర్ గారు, నీలారెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా పెద్ద ఎత్తున 200 మంది ఫ్యామిలీలకు, పూర్ పీపుల్కి ఈరోజు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన ఘనత మన నీలారెడ్డి మిత్ర బృందం వారిదని చెప్పవచ్చును. సో ప్రతి ఒక్కరూ పస్తులు ఉండకుండా ఈ 60 రోజులు, ఇంకా 10 రోజులు కూడా మేమందరం కలిసి కట్టుగా తలా ఒక చేతి వేసి ఈ పేద పీపుల్ని ఆడుకుంటామని మన లత గారు చెప్తా ఉన్నారు. సో మరొక్కసారి వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ 10 రోజులు కూడా ఇదే విధంగా కొనసాగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటామని వీళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఇక్కడ నిజాంపేట సాయిబాబా గుడిలో పూజారులకు మరియు వృద్ధులకు, వికలాంగులకు, అందరు ఇంకా శానిటైజర్, ఇంకా మన మున్సిపల్ కార్పొరేషన్ శానిటైజర్ సిబ్బందికి బియ్యము మరియు 26 రకాల గ్రాసరీస్ అందజేయడం జరుగుతుంది. మన లతా చౌదరి గారు ముందుకొచ్చి మనకు ఎంతో సహకరించారు, నేను తనకు కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా అందరూ ఇంకా ఎవరైతే ముందుకొచ్చి సహకరిస్తారో వాళ్ళందరికీ కూడా నేను ఒకటే మనవి చేస్తున్నాను. ఇంకా ఎంతోమంది ఇలాగే బాధపడుతూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా చేయూతనిచ్చి అందరూ ముందుకొచ్చి సహాయం చేస్తారని నేను అందరినీ కోరుతున్నాను. ఇక్కడికి వచ్చేసిన మా బంతు శ్రీదేవి గారికి మరియు మా లతా చౌదరి గారికి ఈరోజు ఇక్కడ నారీసేన ఉమెన్ వెల్ఫేర్ సర్వీస్ ఆర్గనైజేషన్ టీమ్ అంతా కూడా మహిళలు ఎంతోమంది ముందుకొచ్చి మనందరం కూడా చేద్దామని సహకరిస్తే ఈరోజు మళ్ళీ గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పెట్టాము. కాకపోతే టీమ్ మెంబర్స్ వెళ్ళి సర్వే చేసి ఎవరికైతే రియల్గా రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళని లిస్ట్ అవుట్ చేసాం 200 మెంబర్స్ని.
ముందుగా అందులో అర్చకులకి ఒక 21 మందికి అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆటో డ్రైవర్స్ ఇంద్రమ్మ కాలనీలో ఎవరికైతే కార్డ్స్ లేవో బియ్యం పప్పులు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని కొంతమంది చూస్ చేశాము అలాగే దాదాపు 200 మంది ఇవాళకి 52వ రోజు అండి మేము స్టార్ట్ చేసి లాక్డౌన్ నుంచి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్ అయితే మార్చి 24 నుంచి చేస్తున్నాము ఇప్పటివరకు 1,21,000 ఇండివిజువల్స్ బెనిఫిట్ అయ్యారు అలాగే 10,000 ఫ్యామిలీస్కి గ్రాసరీ ఐటమ్స్ ఇచ్చాము డే 1 నుంచి కౌంట్ చేసుకుంటే ఈ 52 రోజుల్లో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నానంటే నా ఒక్కదాన్ని కాదండి ఫ్రెండ్స్ ఎంతోమంది అమెరికా నుంచి ఎన్ఆర్ఐ సపోర్టు అలాగే మా తమ్ముడు లండన్ నుంచి హెల్ప్ చేశాడు న్యూజిలాండ్ నుంచి మా రిలేటివ్స్ దుబాయ్ ఒమాన్ కువైట్ నుంచి నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ హెల్ప్ చేయటం వల్ల నేను ఈరోజు ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి మెయిన్గా సుధాకర్ కొరపాటి గారు అలాగే రాజేష్ చిలుకూరి ఇంకొంతమంది దాతలందరూ రవి ఆచంట వీళ్ళందరూ హెల్ప్ చేయటం వల్ల నేను ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాను వాళ్ళందరూ కూడా యుఎస్ వాళ్ళే ఈ విధంగా ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈరోజు ముఖ్య అతిథులుగా బొంత శ్రీదేవి గారు అలాగే నిజాంపేట మేయర్ నీలారెడ్డి గారు ఇక్కడికి రావటం జరుగుతుంది ఇంకా రీసెంట్గా లాస్ట్ 1 వీక్లో ఇవే కాకుండా మైగ్రెంట్ వర్కర్స్కి కొంత హెల్ప్ చేయటం జరిగింది 2 రోజుల క్రితము ఒక 50 నుంచి 100 మంది వరకు బీహార్ వెళ్ళే వాళ్ళు తిండి మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు భాజపల్లో వాళ్ళు మేడంజీ అమ్మారెళ్ళి ఏ కుచ్చ కర్రీ ఆపంటే వాళ్ళది నేను రిక్వెస్ట్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళ నేమ్స్ అందులో ఇచ్చి కుకట్పల్లి పిఎస్తో వాళ్ళని ట్రైన్ ఎక్కించడం జరిగింది వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళ దారి ఖర్చులు కూడా కొంత డబ్బు ఇవ్వటం జరిగింది అలాగే వెస్ట్ బెంగాల్ మాల్దాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా గైడ్ చేసి వాళ్ళ పేర్లన్నీ రాయించుకొని వాళ్ళ ఎలాగ ఎన్రోల్ చేసుకోవాలి చేసి వాళ్ళకు ఒక ట్రక్ అరేంజ్ చేసి వెస్ట్ బెంగాల్ మాల్దా కూడా పంపించాము దాదాపు 500 మైగ్రెంట్ వర్కర్స్కి మనం హెల్ప్ చేసాము నారీసేన ఉమెన్ వెల్ఫేర్ నుంచి పేదలకి అన్నం పెడుతున్నారు చాలా సర్వీస్ చేస్తున్నారు దీనికి ఏమన్నా మీ లైఫ్లో ఏదైనా ఏమైనా ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా మేడం ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా ఇలా పెట్టాలి అనే ఉద్దేశం మీకేమైనా పర్సనల్గా ఆకలితో ఇబ్బంది పడ్డ రోజులు ఉండి దానికి సంబంధించి మీరు చేయాలని ఉన్నారా అసలు ఈ హెల్ప్ చేయడానికి కారణం ఏంటి హెల్పింగ్ అనేది ఏంటంటే మనం డివోషనల్గా స్పిరిచువల్గా ఉన్నప్పుడు హెల్పింగ్ అంటే బాబా గారి ఫిలాసఫీ ఏంటంటే ఆకలి వేసే వాళ్ళకి అన్నం పెట్టాలి అని చిన్నప్పటి నుంచి నేను బాబా డివోటీ అవటము నేను చాలా సిట్యుయేషన్స్ నన్ను కలిసివేశాయి ఎన్నో చూసినవి ఆ ఇంపాక్ట్ నా మీద చాలా పడింది సో ఉండేవాళ్ళు లేని వాళ్ళు కాదు మనం ఎవరైనా మనకున్న దాంట్లో మనం సహాయం చేయొచ్చు అని చేయటం స్టార్ట్ చేశాను 2004 నుంచి చేస్తూ మొదలు పెడుతూ వచ్చాను వైజాగ్లో స్టార్ట్ చేశాను ఉమెన్ వెల్ఫేర్ సర్వీస్ ఆర్గనైజేషను గత 15-16 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాల్లో ఉన్నాను అలాగే అనాథ పిల్లలకు వృద్ధులకు మహిళలకు ఉమెన్ ఎంపవర్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా చాలా వర్క్ చేస్తున్నాము ఆ కదిలించిన సంఘటనలే ఈరోజు నేను ఇక్కడ ఇలా నిల్చోవటానికి కారణమైంది మీరు లేడీ అయ్యిండి కూడా చాలా సర్వీస్ చేస్తున్నారు ఒక లేడీ బయటకు వచ్చి సోషల్గా చాలా సర్వీస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ సపోర్ట్ కావాలి ఈ ఈ విషయంలో మీ కుటుంబం ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంది చాలా ఫుల్ సపోర్ట్ ఉందండి పేరెంట్స్ అయితే చిన్నప్పటి నుంచి నేను ఏం చేయాలనుకుంటే దానికి వాళ్ళు చాలా సపోర్ట్ ఉంది నువ్వు ముందుకెళ్ళు చేసేది మంచి కార్యక్రమాలే కదా మేము ఉన్నామని మొన్న లాక్డౌన్లో వంట చేయడానికి కుక్స్ వీళ్ళు ఎవరు దొరకరంటే నీకెందుకు మేము చేస్తామని మా మదరు అలాగే మా హస్బెండ్ డాడీ గురించి చెప్పాలంటే ఏ వస్తువు అయితే షాప్స్ అన్నీ క్లోజ్ మీకు తెలుసు దొరకవు ఎక్కడి నుంచో వెతికి పట్టుకొని వచ్చేవారు చిన్న వస్తువు కూడా లోటు లేకుండా అలా ఒక 50 డేస్ నుంచి మమ్మీ డాడీ మా హస్బెండ్ అందరు సర్వీస్ చేస్తున్నారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నా బిజినెస్ పార్ట్నర్ ప్రశాంత్ గౌడ్ కూడా ఇందులో హిస్ అ పార్ట్ అండి గ్రాసరీస్లో కానీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో కానీ కైండ్ కిచెన్ కాన్సెప్ట్ ఆయనే దాన్ని పేరు పెడితే బాగుంటుందని డిజైన్ చేశారు ఆయన ద్వారా ఆయన సపోర్ట్తో కొలాబరేట్ అయ్యి చేస్తున్నాం కరోనా నివారణకి చాలామంది కష్టపడుతున్నారు వాళ్ళకి డాక్టర్స్ సపోజ్ పోలీసు వారికి మీరు ఏమైనా ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే వాళ్ళే అండి ఎందుకంటే డాక్టర్స్ వాళ్ళ ప్రాణాలకు సైతం తెగించి పోలీస్ ఆఫీసర్స్ నిన్న ఒక సంఘటన చాలా బాధ అనిపించింది ఒక కానిస్టేబుల్కి కరోనా సోకి మృతి చెందాడు ఆయన గాంధీ హాస్పిటల్లో అలాగే వీళ్ళంతా ఫ్రంట్ లైన్ శానిటరీ వర్కర్స్ మెయిన్ డాక్టర్స్ తర్వాత పోలీస్ పీపుల్ తర్వాత శానిటరీ ఇంకా చాలామంది వర్క్ చేస్తారు మీడియా వాళ్ళు మీ మీడియా వాళ్ళకి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీ అందరూ కూడా మీరు చేసే సర్వీస్లో కొంచెం జాగ్రత్త వహించి మాస్క్లు అవి పెట్టుకొని శానిటైజర్ యూజ్ చేస్తూ మీ హెల్త్ కూడా మీరు చూసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సర్వీస్ చేయాలని కోరుకుంటున్నాను మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి
చాలా మంచి సర్వీస్ అందించారు. ఇంకా 1 ఇయర్ ఏమో మనతో పాటు కరోనా, మనం కూడా కరోనాతో పాటు ఉండాలి. సో అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మీ హెల్త్ అండ్ హైజీన్ చూసుకుంటూ గ్రూప్స్ గ్యాదరింగ్స్ కాకుండా దూరం దూరంగా డిస్టెన్స్ ఇప్పుడు మేము ఎలా మెయింటైన్ చేస్తున్నాం ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. చాలా బాక్సులు వేసి పెట్టాము, అలాగా మేనేజ్ చేస్తూ లాస్ట్ అంటే ఎప్పుడైతే మన కరోనా ఎండ్ అవుతుందో అప్పటి వరకు ఇలాగా మెయింటైన్ చేస్తూ రావాలని కోరుకుంటున్నాను. స్టే సేఫ్, స్టే హెల్దీ, స్టే హోమ్.